ఉపయోగించుకుంటూ గజారోహణలో తీసుకొస్తూ ఉన్నారు. Thank you.
గొప్పగా తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో వెంకటేశ్వర స్వామి గురించి తిరుమల ఆలయం గురించి చెప్పేటంత అంత సీన్ నాకైతే లేదు, కానీ చూపించాను తప్ప. అందుకనే కొన్ని విజువల్స్ మాడవీధిలో స్వామివారి విగ్రహాన్ని ఊరేగిస్తూ మాడవీధిలో తీసుకుంటున్నటువంటి ఆ ఒక్క సీన్ మాత్రం చూపించగలిగాను. లక్షల మంది భక్తులు తమ బాధల్ని, కోరికల్ని, ఆశలన్నింటినీ స్వామివారికి విన్నవించుకుని తమ కోరికలు నెరవేర్చమని చెప్పడానికి ఇక్కడికి వచ్చినటువంటి ప్రదేశం. ఇంకా చూడడానికి ఇంతమందిని ఒకేసారి చూస్తూ ఉంటే అసలు ఏమనిపిస్తుందంటే అదృష్టంగా భావించాలి. మొత్తానికి తిరుమల వచ్చాను, దర్శనం అయితే చేసుకోవడానికి నాకైతే అవకాశం లేదు. ఎందుకంటే నేను అనస్పెక్టెడ్ ఇక్కడ తిరుమలలో దర్శనం చేసుకోవాలంటే వెంకటేశ్వర స్వామి దర్శనానికి చాలా ముందస్తుగానే ఉచిత దర్శనం అయినా కూడా కొన్ని టోకెన్లు తీసుకోవాలి, లేదా దాదాపు 17 గంటల సమయం పడుతుంది దర్శనం చేసుకోవడానికి. సో ఇక్కడ వరకు వచ్చాను, ఇక్కడ నుంచి మళ్ళీ నేను తిరిగి తిరుపతికి వెళ్తున్నాను. ఇప్పుడు తిరుపతిలో ఈ నైట్ స్టే చేసి మార్నింగ్ అటు చిత్తూరు నుంచి కడప వైపు నా ప్రయాణం కొనసాగుతుంది. నిజంగా నేను మొక్కలు నాటండి అంటూ నా జర్నీ కొనసాగిస్తున్నాను. ఇక్కడ తిరుమలలో అనేక చోట్ల బోర్డుల మీద రాస్తుంది వృక్ష సంపద మన సంపద అని. వృక్షాలని మనం, చెట్లను నాటితే అవే మనకి తిరిగి ఆనందాన్ని ఇస్తాయి, సంపదనిస్తాయని. నేను మొక్కలు నాటండి అని చేస్తున్నటువంటి ప్రచారంలో ముఖ్యంగా ప్రతి చోట కూడా మీరు నాటుతున్నటువంటి మొక్కలు ఫలాలనిచ్చే మొక్కలు నాటండి. మామిడి చెట్లు, చింత చెట్లు, జామ చెట్లు, అదేవిధంగా రకరకాల పళ్ళు ఇచ్చే మొక్కలు నాటితే రోడ్ల పక్కనైనా సరే, మన ఖాళీ ప్లేస్లో అయినా సరే, వాటి వల్ల ఎంతోమంది ఆకలి తీర్చవచ్చు. మొక్కలు నాటండి, మట్టిని కాపాడండి, ఇదే మన నినాదం. మీరు కనుక మొక్కలు నాటినట్టయితే ఆ విజువల్స్, ఆ వీడియో నాకు పంపించండి. నా వాట్సాప్ నెంబర్ 8644845678. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. దానికి నేను తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోలేకపోయినా ఈ ప్రాంగణంలో కొంత సమయాన్ని గడిపాను. నాతో పాటు ఒక మొక్కను కూడా తీసుకుని వచ్చాను. ఆ మొక్కను ఎక్కడో చోట ఈ ప్రాంగణంలో కడియం నుంచి నాతో పాటు ఆ మొక్క ట్రావెల్ చేస్తూ ఉంది. ఆ మొక్కను ఇక్కడ ఎక్కడొక చోట నేను ఆ మొక్కని నాటి పద్దెనిమిదికి వెళ్తాను. జయ భారత్.